బిగ్ బాస్ సీజన్స్ లో అంటే మనకి కన్నడలో సుదీప్ చేశారు, సుదీప్ గారు కన్నడలో సుదీప్ గారు చేశారు, తెలుగులో నాగార్జున గారు, తమిళ్లో కమలాసన్ గారు చేశారు కదా, ఇవన్నీ వాచ్ చేసావు నువ్వు? నో, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వాచ్ చేశాను. సో కన్నడ ఫ్యూ చూసాను అంతే, ఓన్లీ జస్ట్ హైలైట్స్ చూసాను అంతే. యాజ్ అ ఆడియన్గా బిగ్ బాస్ ఎలా అనిపించింది? ఇట్స్ అ డిఫరెంట్ యునో ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. ఐ వాంట్ టు ఫేస్ ఇట్ అని అనిపించింది లైఫ్లో ఒక్కసారైనా. సో ఆ ఎమోషన్స్ అన్నీ నీకు ఎలా అనిపించాయి? బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎమోషన్స్ అన్నీ నీకు ఎలా అనిపించాయి? సో అక్కడ స్నేహాలు ఉంటాయి, లవ్లు ఉంటాయి, బెట్రయల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ దోస్తీలు ఉంటాయి, షౌటింగ్స్ ఉంటాయి. సో ఎవరైనా నీ మీద అరిస్తే తట్టుకోగలవా? నో, ఇది మాత్రం నేను తీసుకోను. యాక్చువల్లీ నా మీద అరిస్తే నాకు ఇన్స్టెంట్ కోపం వచ్చేస్తుంది అండి. వస్తే నువ్వు అరిచేస్తావా? డెఫినెట్లీ. షో కోసం నేను అర్పించుకోలేను కదా వాళ్ళ దగ్గర. నా తప్పు ఉంటే నేను పడతాను, ఆ తప్పు లేకపోతే ఐ విల్ జస్ట్ గివ్ ఏ బ్యాక్ ఫైర్ బ్యాక్ అంతే. ఓకే, ఎలాంటి అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నప్పుడు అయినా సరే, సో మనకి కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదా. సో మనం ఏదైనా ట్రావెల్కి వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలతో వెళ్తాం. సో ఏంటి అన్నా అలాంటి జాగ్రత్తలతో వెళ్తున్నావా బిగ్ బాస్ హౌస్కి? నో అండి, జీరో జీరో. ఓకే, అలాంటిదంతా ఏమీ లేదు. వెళ్తాను ఎందుకంటే నాకు కొత్త కాబట్టి. ఐ డోంట్ నో వాట్ గోన క్రియేట్. ఇంకొకటి, నేను ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్తే నా లైఫ్లో ఏదైనా ప్లాన్డ్ వర్కౌట్ కాదు. సో అది ఒకటి మైండ్లో పెట్టుకొని జస్ట్ గో విత్ ఎ ఫ్లో అంతే నా లైఫ్ అంతా. సో దట్ ఈస్ వాట్, అట్లా బ్యాడ్ లక్ లేదు, అట్లా మరీ హైట్ మిడిల్లో ఉంటుంది నా లైఫ్ ఎప్పుడు. మరీ లక్ లేకుండా, మరీ బ్యాడ్ లక్ లేకుండా అలా. ఓకే, సో నీ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే, సో తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు, ఒక వాయిస్ కల్చర్ ఉంది, ఎట్ ద సేమ్ టైమ్ లుకింగ్ గార్జియస్, ఇలాంటి లక్షణాలు, డ్యాన్స్ తెలుసు, వెరీ సోషల్ అంటున్నావు, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వించేందుకు ట్రై చేస్తాను అంటున్నావు, ఇలా ఇవన్నీ కూడా బిగ్ బాస్లో చాలా ఎన్హాన్స్ అవుతాయి. బిగ్ బాస్ హౌస్లో అంటే, సో అబ్జర్వ్ చేస్తే ఈ లక్షణాలు ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు మాకు అలా అనిపిస్తుంది. అవునా? సో మినిమం నీ ట్రావెల్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నావు? అండ్ వాట్ యు ఎయిమ్? ఏమంటే విన్నర్ అనే, ఆబ్వియస్లీ. గట్టిగా చెప్పండి, విన్నర్స్ అలా చెప్తారా? అంటే అటు ఇటు అవుతుంది కదండి. సో విన్నర్ అనే అనుకుంటున్నాను, ఏమో తెలీదు.